Hello friends, namaste, nen Lakshmi, welcome back to my gardening channel Thotamali. Harvesting video andi tomatoes chaala baga vachayi chudandi enta chakkaga vachayo ivanni kuda madanpalli tomato andi manaki tomatoes lo kuda rendu varieties untai kada okatemo madanpalli tomato inkotemo bangalore tomato antaru bangalore tomato ane manaki hybrid tomato antaru danikante ee madanpalli tomato manaku juicy ga untundi chudandi ee plant ni nenu seed dwara develop chesanandi last time develop chesin tarvata danni ఆకులు ఎలా వాడాలో తెలియక నేను దాన్ని తీసేసాను. తీసేసిన తర్వాత ఏదో సీడ్ పడి ఆకు వచ్చింది. మీలో ఎవరైనా కానీ ఈ మొక్క గురించి కాస్త తెలిసినట్లయితే నాకు కాస్త ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. దీన్ని ఉంచాలా లేదా తీసేయాలా కూడా నాకు తెలియట్లేదు. దాన్ని బ్రెడ్లో కూడా వాడుకుంటారంటండి, నాకు తెలిసి అదే ప్లాంట్ అనుకుంటున్నాను. సో ఆ ప్లాంట్ నేమ్ ఏంటి అనేది నాకు కొంచెం కామెంట్ రూపంలో తెలియచేయండి. టమాటాలు చూడండి ఎంత పెద్ద సైజులో వచ్చాయి. ఎవ్రీ వీక్ 2 times హార్వెస్ట్ చేస్తున్నానండి. పెద్ద పెద్ద టమాటాలు బాగా వస్తున్నాయి. ఈ టమాటాస్ అయితే మనకి చాలా జ్యూసీగా ఉంటాయండి. పల్ప్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బంతిపూలన్నీ వాడేసిన తర్వాత నేను అంటే వీటిని పూజకైతే వాడేసిన తర్వాత వీటిని ఇలా తీసుకొచ్చి నేను మొక్క మొదటి దగ్గర పెడుతున్నానండి. ఎందుకంటే ఈ బంతిపూలకి నిమటోడ్స్ కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది. ఇలా మనము ఒక్కొక్క పాదు దగ్గర పెట్టేసామనుకోండి, మనం నీళ్లు పట్టినప్పుడు కాస్త అవి నీళ్ళలో కుళ్ళి మనకి ఆ వాటర్ కింద మొక్కకు దిగుతూ ఉంటుంది కదా. సో నిమటోడ్స్ కంట్రోల్ అవుతాయని ఉద్దేశంతో ప్రతి మొక్క దగ్గర చిన్న పాట్ పెట్టి దాంట్లో ఈ బంతిపూలు వేసానండి. ఈ మొక్క ఎండిపోవడానికి ఇంకా రెడీ అవుతుందండి. ఈ రెండు మొక్కలు ఇంకా అయిపోస్తున్నాయి దీని స్టేజ్. సో ఆ లోపల నేను ఏం చేశానంటే ఒక పండు ఒకటి బాగా మగ్గిన పండును తీసుకొచ్చి వీటిని ఇట్లా మట్టిలో వేసేసానండి. ఒక రెండు పండ్లు, ఒకటేమో మదనపల్లి టమాటా వేశాను, ఒకటేమో చెర్రీ టమాటా ఈ రకంగా వేసుకున్నాను. అంటే మనము ఒక్కటి మనకి అయిపోతున్నాయి ఇంకా ఈ టమాటాస్ అనుకునే లోపల మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇట్లా నారు కానీ వేసేసుకున్నాం అనుకోండి, మళ్ళీ వెంట వెంటనే మనం వెతుక్కునే పని లేకుండా వస్తూనే ఉంటాయి హార్వెస్టింగ్. ఈ వారం మాత్రం నాకు టమాటాస్ చాలా బాగా వచ్చాయండి. దాదాపు 2-3 కేజీలు నేను టమాటాస్ నేను ఈ వీక్లో నేను హార్వెస్ట్ చేశాను. ఇంకా ఈ పచ్చికాయలు కూడా నెక్స్ట్ మళ్ళీ హార్వెస్టింగ్కి రెడీగా ఉన్నాయి. ఇవన్నీ వాడేసుకునే లోపల అవి కూడా మళ్ళీ పండుకొచ్చేస్తాయి. హార్వెస్టింగ్ విషయంలో మాత్రం టమాటాస్ ఇంకా ఈ సీజన్ స్టార్ట్ అయిందండి, టమాటాస్ ఇంకా బాగా వస్తాయి. ఇవి మదనపల్లి టమాటా, చెర్రీ టమాటా, ఇంకా గ్రేప్ టమాటా ఇవన్నీ బాగా వస్తాయండి. ఇది చెర్రీ టమాటాస్ అండి. ఇవైతే గుత్తులే, ఇంకా మనం గుత్తి గుత్తి తీసుకోవచ్చండి. అదే ఒక్కొక్క కాయ కొయ్యటం ఉండదు, ఇలా గుత్తులు గుత్తులు మనం ఇవి కట్ చేసుకోవచ్చు. టమాటోస్ మనము అన్ని వంటల్లో మనకి ఇవి బాగా అవసరం పడతాయి కదండి. ఏ కూర చేసినా, చట్నీ చేసినా కానీ, సాంబార్లో కానీ, పులుసు కూరల్లో కానీ, అన్నిట్లోకి మనకు టమాటో ఎక్కువగా మనకు అవసరం పడుతూ ఉంటుంది. సో మనం ఎక్కువగా మనం టమాటోస్, మిర్చి ఇవన్నీ వేసుకున్నాం అనుకోండి, పైగా ఏంటంటే మనకు మార్కెట్లో దొరికే ఈ టమాటోస్ అన్నీ కూడా రైతుల దగ్గర నుంచి తెచ్చుకున్న టమాటోస్ అన్నీ కూడా ఎక్కువగా పెస్ట్ వేసింటారండి. రైతులు ఎక్కువగా పెస్ట్ వేసేది టమాటో, వంకాయ, ఇంకా మిర్చి ప్లాంట్స్కే. సో మనము ఈ 3 ప్లాంట్స్ మనం ఇంట్లోనే మనం పెట్టుకున్నాం అనుకోండి, చాలా వరకు పెస్ట్ కంట్రోల్ చేసుకునే ఫుడ్ మనం తిన్నట్లే అవుతుంది. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇవి మదనపల్లి టమాటో 1 కేజీ వచ్చాయి. ఈ చిన్న టమాటోస్, చెర్రీ టమాటోస్ 1 కేజీ వచ్చాయండి. ఇది హార్వెస్ట్ ఆఫ్ ద డే అనొచ్చు టమాటాస్ని. ఇక బంతిపూల గురించి ప్రతి గార్డనరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బంతిపూలు మనం ఎంత ఎక్కువగా పెంచితే ఒకవైపు మన గార్డెన్ అందంగా ఉండడమే కాకుండా ఇవి పాలినేటర్స్ని అట్రాక్ట్ చేస్తాయండి. ఇంకా మనం ఇవి పువ్వులు ఎండిపోయిన తర్వాత వీటిని మొక్క మొదళ్ళ దగ్గర ఏదైనా టబ్లల్లో కానీ వేసేసామనుకోండి నిమటోడ్స్ ప్రాబ్లం కూడా కంట్రోల్ అవుతుంది. ఇంకా ఇవి చిక్కుడుకాయలు అయితే నా గార్డెన్ హైలైట్ అని చెప్పొచ్చండి. నేను దాదాపు 1 ఇయర్ నుంచి ఎవ్రీ వీక్ నేను 2 టైమ్స్ నేను హార్వెస్ట్ చేసుకుంటాను ఉన్నాను. 365 డేస్ చిక్కుడు. ఈ చిక్కుడు అయితే ఎప్పుడు సీజన్ అంటూ లేకుండా ఎప్పుడు కాస్తూనే ఉంటాయి. ఎవరు ఇంటికి వచ్చినా చిక్కుడుకాయ కూర చేసావని అడుగుతుంటారు. ఇవి బీర అండి, ఇవి గుత్తి బీర. ఇవి నేను సీడ్స్ కోసం వదిలిపెట్టాను. చాలామంది నాకు బీర సీడ్స్ అంటే గుత్తి బీర సీడ్స్ అడుగుతున్నారు. సో 4-5 కాయలు అయితే ఇవి వదిలేసుకున్నాను. ఈ చిక్కుడుకాయలు కూడా ముదిరిపోవడానికి రెడీ అవుతున్నాయండి. గింజలకి గింజలు కూడా బాగా ఎక్కువ అయిపోయాయి. ఇవి
నేను ఇక ఇవి హార్వెస్టింగ్ చేసుకోవాలి. చూడండి ఎన్ని చిక్కుడుకాయలు వచ్చాయో, గుత్తులు గుత్తులు ఉంటాయండి. ఇవి అసలు నాకైతే 360 రోజులు నా గార్డెన్లో చిక్కుడుకాయలు అయితే ఉండనే ఉంటున్నాయి. సో మనం ఎక్కువగా చూడండి టమోటాలు, మిర్చి, వంకాయి, ఇలా 365 డేస్ వచ్చే చిక్కుడుకాయ ఇలాంటివన్నీ మనం పెట్టుకున్నాం అనుకోండి, మనం అసలు కూరగాయల కోసం ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. టెర్రస్ మీదకి వస్తే మనకి ఏదో ఒక వెరైటీ కనిపిస్తూనే ఉంటుంది. ఇంకొక 4 రకాల ఆకుకూరలు ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, మనం అసలు కూరగాయల కోసం మార్కెట్కు పరిగెత్తాల్సిన అవసరమే లేదు. ఓన్లీ ఆనియన్స్, ఇంకేదైనా క్యారెట్ లాంటివి కొనుక్కుంటే సరిపోతాయండి. సో కూరగాయలు మనం కొనాలి అనే అవసరమే లేకుండా మనం ఎప్పుడు కూడా టెర్రస్ మీద ఇవి కంటిన్యూస్గా వచ్చేటట్లు ఒక ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మనం కూరగాయల కోసం బాధపడాల్సిన అవసరమే ఉండదు. ప్రతి ఒక్కరు ఈజీగా పెంచుకునే మొక్కల్లో వంకాయ మొక్క ఒకటి అండి. వీటిల్లో చాలా రకాలైన వెరైటీస్ దొరుకుతాయి మనకు. గుత్తి వంకాయ, పొడవు వంకాయ, ఇంకా బాపట్ల వంకాయ అనేసి, గ్రీన్ వంకాయ అని చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. వీటిల్లో నా దగ్గర అయితే 4-5 వెరైటీస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా నేను చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు అండి వంకాయలు. ఇది అయితే బాపట్ల వంకాయ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వెజిటబుల్ అయితే ఈ వంకాయల్లో ఈ వెరైటీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నాకు ఒక సీడ్ కోసం కూడా ఒక కాయను వదిలేసుకున్నానండి. బాపట్ల వంకాయ, ఈ వంకాయ చూడండి నిగనిగలాడుతా ఎంత బాగుందో. అసలు చూస్తుంటేనే అసలు కూర వండేసుకోవాలనిపిస్తుంది కదా. ఇవి చూడండి. ఇంకా మిర్చి అండి. మిర్చి నేను 2-3 ఇయర్స్గా నేను పచ్చిమిర్చి అసలు కొనటమే లేదు. మోర్ దెన్ ఎనఫ్ అండి. ఒక 5 మొక్కలు మనకు ఎప్పుడు ఉన్నాయనుకోండి, హార్వెస్టింగ్కి రెడీగా 5 మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి, మనం మిర్చి కొనాల్సిన అవసరమే లేదు. నేను ఈరోజు చేసిన హార్వెస్టింగ్ అండి. ఇవి కింద ఉండేటివైతే బొబ్బర్లు అంటారు కదా, కౌబీన్స్, వంకాయ, మిర్చి, ఇంకా టమోటాస్ అయితే అవి ఇంకో దాంట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు చేసిన హార్వెస్టింగ్. 1-2 రోజులకు మనకి ఇవన్నీ కూడా సరిపోయే కూరగాయలు అయితే మనకి ఎప్పుడు రెడీగా ఉంటాయి. వెజిటబుల్స్ హార్వెస్టింగ్ అయ్యాయి కదండి. ఒకసారి నా నిమ్మ మొక్కను చూడండి. ఇది ఒక 1 బ్యాక్ పెట్టుకున్నాను ఈ మొక్కని. అంటే నేను గార్డెన్ మేళాకి వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కొచ్చానండి. అప్పటి నుంచి పెయింట్ బకెట్లోనే పెట్టాను. నేను దీన్ని ట్రాన్స్ప్లాంట్ కూడా చేయలేదు. అప్పటి నుంచి హార్వెస్టింగ్ కూడా నేను ఫ్రూట్స్ అయితే హార్వెస్టింగ్ కంటిన్యూస్గా 2-3 ఫ్రూట్స్ అయితే వస్తున్నాయండి. చూడండి ఎంత ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యిందో. ఈ ఫ్లవరింగ్ చూపిద్దామనే ఉద్దేశంతో నేను మీకు ఈరోజు చూపిస్తున్నానండి. చూడండి ప్రతి కొమ్మకి గుత్తులు గుత్తులు ఫ్లవర్స్ వచ్చేసాయి. ఎంత బాగా వచ్చాయో చూడండి. నేను వీటికి ఒక ఫర్టిలైజర్ యూజ్ చేశానండి. ఆ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత చాలా చక్కగా ఫ్లవరింగ్ వచ్చింది. చిన్న పెయింట్ బకెట్లోనే ఉందండి. ఇది ఒక 20 లీటర్స్ పెయింట్ బకెట్, పెద్ద కంటైనర్ కూడా కాదు. ఈ పెయింట్ బకెట్లోనే ఇంత మంచి ఫ్లవరింగ్ వచ్చాయో చూడండి. సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఈ నిమ్మ మొక్కకు నేను ఎలాంటి ఫర్టిలైజర్ ఇచ్చాను, ఇంత ఫ్లవరింగ్ రావటానికో కూడా మీకు చూపిస్తాను. ఒకవైపు అయితే ఇవి ఫ్లవరింగ్ ఉన్నాయండి, ఇంకోవైపు అయితే చిన్న చిన్న ఫ్రూటింగ్ కూడా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను చూడండి. ఫ్లవర్స్ మాత్రం చాలా బాగా వచ్చాయండి. ఇలాంటి వెరైటీస్ ఆఫ్ మనకి నిమ్మకాయలు, ఇవన్నీ నిమ్మ మొక్కలు కావాలంటే మనము నర్సరీ మేళా వెళ్ళినప్పుడు మాత్రమే తెచ్చుకోగలుగుతామండి. చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా. గ్రాఫ్టెడ్ వెరైటీస్ ఇవన్నీ కూడా అంత చిన్న చిన్న కంటైనర్లో కూడా మనం వీటిని చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి. మామూలుగా అయితే నేల మీద పెట్టి సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరమే ఉండదు. వీటిని మనం టెర్రస్ మీద కూడా కంటైనర్లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇది చూడండి, ఇటువైపు కొమ్మల అంతా కూడా ఇవి బాగా తయారైపోయినాయి. ఇలాంటి వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.